దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం నింపి వారికి ఉపాధి కల్పనే లక్ష్యంగా సక్షమ్ తెలంగాణ పనిచేస్తుందన్నారు ఆ సంస్థ ఉపాధ్యక్షులు దయాకర్. హైదరాబాద్ నారాయణగూడ కేశవ మెమోరియల్ కాలేజీలో దివ్యాంగులకు ఉపకరణాలకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తమ సంస్థ ద్వారా మానసిక వికలాంగులకు సైకియాట్రిస్ట్ థెరపీ, కండరాల బలహీనత ఉన్నవారికి ఫిజియోథెరపీ ద్వారా వైద్యం అందిస్తామన్నారు దయాకర్. సదరన్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరగకుండా చొరవ తీసుకోవాలని అధికారులను కోరారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం మీద 21 రకాలంటూ దివ్యాంగులను ఐడెంటిఫై చేసింది. ఆ 21 రకాల దివ్యాంగులకి సక్షమ్ సర్వీస్ చేస్తుంటుంది. దానిలో భాగంగా గత 3 సంవత్సరాల నుంచి మేము దివ్యాంగులకి ఉచిత ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అనేక మంది దాతలు మాకు సహకరించడం వల్ల మేము కార్యక్రమం చేయగలుగుతున్నాం. ఈరోజు ఇక్కడ 120 మందికి ట్రైసైకిల్స్, హీరింగ్ ఎయిడ్స్, స్ప్లిట్స్, వీల్ చైర్స్ ఇవ్వడం, వెయిట్ కెన్ స్టిక్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా సుమారుగా 350 మందికి మేము విధంగా ఉపకరణాలు వితరణ చేయడం జరిగింది. దీంతోపాటుగా సక్షమ్ తెలంగాణ 3 ప్రాజెక్ట్స్ని కంటిన్యూస్గా నడుపుతుంది. ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళని పిల్లలకి వైద్యము మరియు ఉపాధి, ఈ 2 కార్యక్రమాల మీద మేము ఫోకస్ చేయడం జరిగింది. ప్రతిరోజు